హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ సుష్మిత అని బ్లాగ్స్. నేను మీతో ఈరోజు నా దగ్గర ఉన్న మగ్గం వర్క్ బ్లౌజెస్ కలెక్షన్ అయితే చూపిస్తున్నానండి. సో వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి, అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. అయితే నేను ఫస్ట్ టైం అంటే ఫస్ట్ మొట్టమొదటి మగ్గం వర్క్ బ్లౌజ్ అయితే ఏం చూపించుకున్నానంటే ఇదండి. 2015లో నేనైతే ఈ బ్లౌజ్ని అయితే డిజైన్ చేయించుకున్నాను. మగ్గం వర్క్ బ్లౌజ్ సింపుల్గా చేయమని అడిగాను అనమాట. అప్పుడు అప్పుడు ఈ వర్క్ కాస్ట్ వచ్చి 1000 రూపీస్. ఏమీ పాడవలేదు కదా, చాలా బాగుంది. బ్యాక్ అయితే ఇది, ఫ్రంట్ వచ్చేటప్పటికి సేమ్ అదే డిజైన్. ఫ్రంట్ వర్క్ నెక్లైన్ వర్క్ ఉంటుంది, హ్యాండ్స్ కూడా అంతే. అండ్ ఇది నా మ్యారేజ్ అప్పుడు నేను ప్రధానం టైంలో కట్టుకున్న శారీ. శారీ కలర్ అయితే మంచి వైలెట్ కలర్, దానికి కాంట్రాస్ట్గా లైట్ కలర్ బార్డర్ అయితే వచ్చింది. సేమ్ ఇదే కలర్స్ని హైలైట్ చేస్తూ బ్లౌజ్ని అయితే ఇలా చేశారు. ఈ శారీకి బార్డర్లో వచ్చింది కదా. బ్లౌజ్ కూడా సెల్ఫ్ డిజైన్లో ఇచ్చారు బ్లౌజ్ పీస్, దానిలోనే నేనైతే ఈ వర్క్ని అయితే చేయించుకున్నాను. ఫస్ట్ టైం వర్క్ గురించి అసలు ఏమీ తెలియనప్పుడు చేయించుకున్న బ్లౌజ్ అన్నమాట ఇది. అండ్ నెక్స్ట్ ఇది కూడా నా మ్యారేజ్ అప్పుడు మా మదర్ తీసుకున్నారు శారీ, గోల్డ్ టిష్యూ శారీ. ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉంది ఈ శారీ. నాకైతే అసలు అప్పుడు ఏం నచ్చలేదన్నమాట, అసలు ఎందుకు ఉన్నా ఈ చీర అన్నట్టు అడిగాను నేను. ఇప్పుడు బాగా లేటెస్ట్ ట్రెండింగ్లో ఉంది ఈ శారీ అయితే. సో మంచి రాణి పింక్ కలర్ బార్డర్ అయితే వచ్చింది. శారీ అంతా కూడా ఇలా మనకి గోల్డ్ టిష్యూ. దీనికి బ్లౌజ్ వచ్చింది, అది ప్యాటర్న్లో స్టిచ్ చేయించుకున్నాను. కానీ నాకు ఆల్ ఓవర్ డిజైన్తో బ్లౌజ్ కావాలి అని చెప్పి అయితే నేను స్టోన్ వర్క్ అయితే చేయించుకున్నాను. ఈ కలర్ జాస్మిన్ పట్టు క్లాత్ని అయితే తీసుకుని. సో ఈ శారీ మీదకి ఈ బ్లౌజ్ అన్నమాట, మంచి జాస్మిన్ పట్టు పింక్ కలర్, పింక్ కలర్ బ్లౌజ్ చూసారు కదా. బ్యాక్ అంతా కూడా మొత్తం స్టోన్ వర్క్ వస్తుంది, స్టోను అలాగే కుందన్స్ కూడా. అండ్ హ్యాండ్ కూడా అప్పుడు ఎల్బో కాదు కదా, షార్ట్ స్లీవ్సే ఫ్యాషన్. సో షార్ట్ స్లీవ్కి ఇలా ఆల్ ఓవర్ చేశారు. అండ్ ఇది ఈ ఒక్క శారీ మీదకే కాదండి, పింక్ షేడ్ బార్డర్స్, ఈ పింక్ కలర్ బార్డర్ ఉన్న ప్రతి శారీకి ఈ బ్లౌజ్ అయితే బాగా సెట్ అయిపోతుంది. రీయూస్ చేసుకున్నాను, చాలా శారీస్ మీదకి సెట్ చేశాను చూసారు కదా. సేమ్ ఇది కూడా 2015లో చేయించుకున్న బ్లౌజ్ అండి. నేనైతే అప్పటి నుంచే స్టార్టింగ్ చేయించడం. సో బ్యాక్ నెక్ అయితే సింపుల్గా ఇలా ఉంటుంది. నెక్స్ట్ వచ్చి ఇది నా మ్యారేజ్ శారీ అండి. సో శారీ అంతా కూడా మంచి బ్రౌన్ కలర్ పైన గోల్డ్ వీవింగ్ అయితే ఉంటుంది, జరీ థ్రెడ్తో వీవింగ్ అయితే ఉంటుంది. దీనికి కాంట్రాస్ట్ కలర్లో మనకి ఎల్లో కలర్ బార్డర్ అయితే ఉంటుంది. శారీ అంతా ఇలా ఉంటుంది, శారీ మొత్తం ఇలా వచ్చింది. దీనికి నేను బ్లౌజ్ని అయితే ఇలా చేశారండి. ఆ శారీకి సేమ్ శారీలో వచ్చిన బ్లౌజ్ పీసే, బ్లౌజ్ పీస్తోనే చూపిస్తాను కదా, ఇలా మ్యాంగోస్ లాగా వచ్చాయి. అండ్ పైన ఒక లోటస్ లాగా ఉంటుంది స్టార్టింగ్లో. అండ్ హ్యాండ్ కూడా షార్ట్ స్లీవే, చాలా బాగుంటుంది. అయినా చాలా థిక్గా ఉంటుందండి వర్క్ అయితే, అసలు చూడండి దగ్గరికి పెడుతున్నాను. పెద్ద పెద్ద కుందన్స్ అయితే వచ్చాయి మధ్యలో. సో
ఈ వర్క్ బ్లౌజ్ అయితే ఇలా ఉంది, చూసారా ఇక్కడ షేప్ కూడా. ఇప్పుడు బాగా కట్ వర్క్ కట్ వర్క్ సార్, అప్పట్లోనే చేశారు. ఇదైతే నెక్స్ట్ అయితే మంచి పీకాక్ కలర్ శారీ అండి, ఇది పీకాక్ బ్లూ అంటారు కదా. సో శారీ అంతా సెల్ఫ్ కలరే, కానీ మనకి ఇలా ఉంటుంది జరీ థ్రెడ్తో, బోర్డర్ ఏమో ఇలా ఉంటుంది. అయితే ఇలా రివర్స్లో ఫోల్డ్ చేసుకోవాలండి, మగ్గం వర్క్ అన్నీ కూడా ఓపెన్ సైడ్ ఫోల్డ్ చేసి పెట్టకూడదు, అన్నీ రివర్స్లో ఉన్నాయి. సో ఇది కూడా శారీలో వచ్చిన బ్లౌజ్కే, కాసు వర్క్ మనకి బాగా ట్రెండింగ్లోకి వచ్చినప్పుడు చేయించానండి ఈ బ్లౌజ్ అయితే. నేను వెనక వచ్చేటప్పటికి పాట్ నెక్ వస్తుంది దీనికి, వెనక వచ్చేటప్పటికి ఇలా పాట్ నెక్లో అయితే ఉంటుంది బ్లౌజ్. హై నెక్ పైన, బ్యాక్ సైడ్ వచ్చి బోట్ నెక్, బోట్ నెక్కి పాట్ నెక్ అనమాట. మొత్తం కూడా ఇలా అక్కడక్కడ బుటీస్ మనకి ఎలా పెడతారో అలా కాసు వర్క్ చేశారనమాట. అండ్ హ్యాండ్స్ వచ్చేటప్పటికి ఎల్బో స్లీవ్స్, ఎల్బో స్లీవ్స్కి కూడా మొత్తం ఇలా టాప్లో అంతా జస్ట్ ఒక స్టోను ఒక కాసు పెట్టారు. కిందన వచ్చేటప్పటికి బోర్డర్ వచ్చేసింది కదా, బోర్డర్ మధ్యలో ఇలా వర్క్ చేసి హైలైట్ చేశారు. సేమ్ మనకి నెక్ లైన్లో ఏ వర్క్ అయితే ఉందో అదే వర్క్. అయితే ఈ బ్లౌజ్ వచ్చేటప్పటికి డీప్ నెక్ అండి, బ్యాక్ ఒకటే బోట్ నెక్ విత్ పాట్ షేప్, ఫ్రంట్ నార్మల్ డీప్ నెక్. నెక్స్ట్ మా బ్రదర్ వెడ్డింగ్ అప్పుడు మా అన్నయ్య పెళ్ళికి తీసుకున్న శారీ, కంచిపట్టు చీర, మంచి రాణి పింక్ కలర్. దీనికి ఇంకా కాంట్రాస్ట్ కలర్ అంటే ఏముండదండి, మంచి రాణి పింక్కి ఓన్లీ గోల్డ్ జరీతో మనకి ఇలా కంప్లీట్గా వస్తుంది, ఎక్కడ గ్యాప్ అనేది లేకుండా బుటీస్ వస్తాయి. అండ్ పెద్ద బోర్డర్ శారీ అనమాట ఇది, బిగ్ బోర్డర్, ఇదంతా బోర్డరే ఉంటుంది. అండ్ వెయిట్ కూడా ఉంటుందండి ఈ శారీ, మరీ వెయిట్ కాదు శారీ అయితే. ఇది ఒకవైపు స్మాల్ బోర్డర్, ఇంకోవైపు మొత్తం బిగ్ బోర్డర్ శారీ అంతా ఇలా ఉంటుంది. ఈ శారీకి వర్క్ వచ్చేటప్పటికి చూసారు కదా, కంప్లీట్గా జర్దోజీని యూజ్ చేసి చేశారు వర్క్ అయితే. సో నెక్ లైన్ చేయించుకుని ఇంకా మొత్తం కూడా అక్కడక్కడ స్టోన్స్ అయితే పెట్టించారు. అండ్ హ్యాండ్స్ అయితే ఫుల్, అప్పట్లో తెలియలేదు హ్యాండ్స్ ఇంత హెవీ బోర్డర్ వస్తే వర్క్ చేయించుకోకూడదు అని చెప్పి. నేనైతే జస్ట్ నేను రెగ్యులర్గా ఇచ్చే దగ్గరే ఇచ్చేస్తాను, నేనేమీ చెప్పను అనమాట. ఆ మేడమే నాకైతే మొత్తం డిజైన్ చేసి ఇచ్చేవాళ్ళు, నా దగ్గర ఏముంది లేదు అనేసి. అలాగే ఇది ఇది కాంట్రాస్ట్ కలర్ మీద అయితే బాగా కనిపించేదేమో అని తర్వాత అర్థమైంది, ఎందుకంటే ఆల్రెడీ గోల్డ్ జరీతో మనకి మొత్తం బోర్డర్ వచ్చింది కదా, తీవల పెట్టించుకుంటే పోయేది. అప్పుడు తెలియక నేనైతే ఏం చెప్పలేదు, కానీ వర్క్ అయితే చాలా బాగుంది. ఇదే వర్క్ మనకి ఈ ప్లెయిన్ కలర్ మీద వచ్చుంటే సూపర్ కనిపించేది అనిపించింది. గోల్డ్ ఆల్రెడీ జరీతో మనకి బోర్డర్ వచ్చేసింది కాబట్టి ఇక్కడ వర్క్ అయితే అంతకేం కనిపించట్లేదు. కానీ చూసారా ఇది, ఈ పార్ట్ అయితే నాకు బాగా నచ్చుతుంది ఈ బ్లౌజ్, ఇది బాగా అనిపిస్తుంది ఓవరాల్గా అయితే ఇలా ఉంటుంది లుక్. మా బ్లౌజెస్ అయితే నా దగ్గర ఉన్న వాటిని నేను మీతో షేర్ చేసుకున్నానండి. నేను చూపించిన బ్లౌజెస్లో మీ దగ్గర కూడా ఇలాంటి వర్క్ ఏదైనా ఉంటే కమెంట్ బాక్స్లో చెప్పండి. అండ్ ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్.